పరిస్థితి. విజయనగరం జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వడగాలులు అధికంగా వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. రోహిణి కార్తీక అవడంతో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఎండలకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు కోరుతున్నారు. రానున్న 4 రోజుల్లో అధికంగా వడగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. అధికంగా వీస్తున్నాయి, దీంతోనే ప్రజలు ఈ ఎండ ఈ వేడికి పూర్తి స్థాయిలో జనాలు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఏదైతే రోహిణి కార్తీ ఎండలైతే అధికంగా కాచడంతోనే ప్రజలైతే బయటకు రావడానికి చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కరోనా నేపథ్యంలో జిల్లాలో ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే బయటకు రావాలని చెప్పేసి చెప్పడంతోనే తమ ఏదైతే తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు ప్రజలైతే రోడ్లపైకి వస్తున్నారు. అలాగే మరోవైపు ఈ యాస్తఫాన్ ప్రభావంతో ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జిల్లాలో ఈ వడగాల్పులు అయితే అధికంగా ఉన్నాయి. మరోవైపు రోహిణి కార్తె ఎండలు మండుతున్న నేపథ్యంలోనే ప్రజలైతే ఈ ఎండకు తీవ్ర అస్వస్థకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు అయితే సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ఎండలో బయటికి తిరగరాదని చెప్పేసి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అయితే కోరుతున్నారు. ఈ ఎండలకైతే తీవ్ర అస్వస్థకు గుర అవుతున్నారని చెప్పేసి ఇప్పటికే వైద్య శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. దీంతోనే చాలా వరకు ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మరోవైపు రోడ్లపైకి వచ్చే జనాలు తమ దాహార్తిని తీర్చుకునేందుకు ఏదైతే ఈ చల్లని పానీయాలు అయితే తీసుకుంటున్నారో, అలాగే వైద్యాధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎండల్లో ఎక్కువ తిరగరాదని చెప్పేసి అంటున్నారు. మరో 4 రోజుల పాటు ఈ మొత్తం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ వడగాలులు వీచే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ సంస్థ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మొత్తం మీద విజయనగరం జిల్లాలో వడగాల్పుల తీవ్రత అయితే అధికంగా ఉందని చెప్పాలి. మరోవైపు ఈ ఏదైతే రోహిణి కార్తె మొదలు కావడంతోనే పూర్తి స్థాయిలో ఎండలైతే మండుతున్నాయి. మొత్తం మీద ఈ విజయనగరం జిల్లాలో ఈ వడగాల్పులు వీచే సమయంలో ప్రజలు కూడా ఎవరు బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు అయితే సూచించిన పరిస్థితి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వచ్చే వ్యక్తులైతే పూర్తి స్థాయిలో ఎండలకి రక్షలుగా గొడుగులు పట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏదైతే ఎండలు వేడికి తట్టుకోలేక చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ కరోనా ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా బయటకు రావటం లేనప్పటికీ కూడా అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు ఖచ్చితంగా ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే వైద్యాధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద మరో 4 రోజుల పాటు ఈ విజయనగరం జిల్లాలో తీవ్ర స్థాయిలో ఎండలు అలాగే వడగాల్పులు వీచే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే వైద్య శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రజలు కూడా సురక్షితంగా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని చెప్పేసి ఇప్పుడే సూచించడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ కరోనా అధిక తీవ్ర స్థాయిలో ఉండటం అలాగే ఈ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ప్రజలు జ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని చెప్పేసి వైద్యాధికారులు సూచించిన నేపథ్యంలోనే ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఈ ఎండలకైతే అందరూ కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో శ్రీధర్, మహాన్యూస్, విజయనగరం. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ మహాన్యూస్.